ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి పిఆర్సీ 55% సంబంధించి కీలక నిర్ణయానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ 55% ఇవ్వాల్సిందిగా మనకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేట చూస్తున్నాం ఫ్రెండ్స్. మనకి సీఎంతో చర్చలు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా పిఆర్సీకి సంబంధించి 55% ఇవ్వాల్సిందిగా మనకి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూ మరోసారి స్పష్టం చేసేట చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు పిఆర్సీపై సీఎం వద్ద చర్చే జరగలేదు కాబట్టి 55% ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి పిఆర్సీపై జేఏసీ నాయకులతో మంత్రుల కమిటీ సమావేశం వివరాలను బయటపెట్టాలని చెప్పి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మనకి డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సీఎం జగన్ వద్ద జరిగిన చర్చల సందర్భంగా పిఆర్సీపై చర్చే జరగలేదని చెప్పి మరోసారి స్పష్టం చేయడమే జరిగింది. సో మొత్తంగా మనకి ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఈ పిఆర్సీతో ఎటువంటి ఉపయోగం లేదని మొత్తంగా 71 డిమాండ్లు మేము ఇచ్చినప్పటికీ కూడా వాటిలో కొన్నింటిని కూడా తేల్చాలనే ఇక్కడ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోకపోవడం, అన్నిటికీ పరిష్కారానికి మనకి ప్రభుత్వం అయితే ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినట్టు చూస్తున్నాం. మొత్తంగా ఫ్రెండ్స్ 71 అంశాలు అయితే మనకి సీఎంకి అయితే చెప్పినట్టు చూస్తున్నాం. అప్పటికి పిఆర్సీ సాధన మనకి సంత అయితే ఏర్పడలేదు. సో మొత్తంగా మనకి బొప్పరాజు వెంకటేశ్వర్లు అదేవిధంగా బండి శ్రీనివాసరావు మనకి 55% మనకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కేవలం మనకి 23%గా ప్రభుత్వం మనకి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ చాలా వరకు దారుణం అని చెప్పినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తంగా 55% ఫిట్మెంట్ అని మొదట బండి శ్రీనివాసరావు చెప్పారు. అదేవిధంగా మనకి వెంకట్రామరెడ్డి బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా మనకి పిఆర్సీపై మనకి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఫిట్మెంట్ పెంచకపోవడం దారుణమని తక్షణం మనకి పిఆర్సీకి సంబంధించి 55% నిర్ణయం తీసుకోవాలని చెప్పి లేకపోతే కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా మనకి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.